సార్ నమస్కారం సార్ నిజంగా అమ్మ నాన్నలకి నేను వాళ్ళని అభినందించాలని అనుకుంటున్నానండి అండి ఎందువల్లంటే ఆ న్యూస్ చదివినప్పుడు ఎంత శాంతంగా చదువుతారు పేరు కూడా శాంతి స్వరూపు అది ఎలాగ ఊహించారు అమ్మ నాన్నలు వాళ్ళ గురించి ఒక్కసారి చెప్పండి సార్ అమ్మ నాన్నల గురించి అంటే వాళ్ళ పేరు పెట్టినప్పుడు ఇంత శాంతంగా ఉంటారని వాళ్ళకి తెలియదు చేసే అల్లరంతా చేసే ఉంటాను కాకపోతే ఏంటంటే మా నాన్నగారు పంతొమ్మిది వందల నలభైలోనే ఆయన ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళి అక్కడ రోడ్ టెక్నాలజీ తర్వాత టౌన్ ప్లానింగ్ మీద ఎంఎస్ చేసి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన ఉద్యోగం లేక కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ చాలా వెతుకులాట జరిగిన తర్వాత ఇక్కడ భూసార పరీక్షా కేంద్రం అని ఉంటుంది అంటే సాయిల్ మెకానిక్ రీసెర్చ్ ల్యాబ్స్ దానికి డైరెక్టర్గా దొరికింది అందులో ఉద్యోగం వచ్చింది అది చేస్తున్నప్పుడు ఆయనకి స్వరూప్ భట్నగర్ అని సైంటిస్ట్ ఉండేవారు ఆయనతోటి పరిచయం ఏర్పడింది ఆయన దృక్పథం కానీ మాట్లాడే తీరు కానీ ఈయనకి చాలా ఆసక్తిగా అనిపించి నాకు ఆయన పేరు పెట్టారు అది నేను ఏదో సైంటిస్ట్ అవుతాను అని లేదా ఆయన ఇంజనీర్ కాబట్టి ఇంజనీరింగ్ కావాలి అని అవి రెండూ కాకుండా వేరేది అయ్యారు అయితే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వ్యాసరచన పోటీలు కానీ వక్తృత్వం కానీ వీటి పట్ల బాగా ఆసక్తి పాల్గొనటం వీటిని బహుమతులు తెచ్చుకోవటం మక్కువ ఎక్కువ మక్కువ ఎక్కువ బహుమతులు ఎక్కువే ప్రతి ఏడాది వచ్చేవి అవి ఎంతగా ఉండేవంటే పదో తరగతిలో ఈ వార్షికోత్సవం చేస్తారుగా దానికి ఆ రోజు మేము ప్రదర్శించాలని నాటిక కూడా నేనే రాశాను సొంత రచన సొంత రచన మాకు సూర్యనారాయణ గారని తెలుగు టీచర్ ఉండేవారు ఆయన చెప్ చెప్తే నేనే రాశాను బాగోదు మేమే నలుగురం వెయ్యాలి అది కూడా రిహర్సల్స్ వేస్తున్నాం తర్వాత ఈ పోటీలు పెట్టారు వ్యాసరచనని వక్తృత్వం అని తర్వాత ఏమో ఈ కథల పోటీలని వీటన్నిట్లో కూడా ప్రైజులు వచ్చినాయి మా హెడ్మాస్టర్ గారు పిలిచి నీకేం ప్రైజులు కావాలో నువ్వే తెచ్చుకో అన్నారు అదే సార్ కాదురా నీకు చాలా వచ్చినాయి నీకేం కావాలో తెచ్చుకో చాలా మంచి హెడ్ మాస్టర్ గారు అయితే చాలా మంచి ఆ స్కూల్లో ఆ స్కూల్ పేరు ఆంధ్ర విద్యాలయం ఆంధ్ర విద్యాలయ ఎడ్యుకేషన్ సొసైటీ దాని ప్రధాన కార్యాలయం దోమలగూడలో ఉంది కాలేజీ ఉంది ఇది స్కూల్ దాంట్లో వాళ్ళ అమ్మాయి మొదటి విద్యార్థిని నేను రెండో ఓకే అట్లా పిలిచి అందరినీ నేను ప్రైజులు తెచ్చుకోమన్నారు సరే నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి సైకిల్ తొక్కటం అప్పుడు గొప్ప ఆనందం ఇంట్లో వాళ్ళు కాదు సైకిల్ ఎక్కి ఇద్దరం చెరువు సైకిల్ వేసుకుని ఇక్కడ కోటి అని ఉందండి అక్కడ పుస్తకాలన్నీ అమ్ముతారు వెళ్ళి నాకు బహుమతుల కింద పుస్తకాలు తెచ్చుకున్నాను ఏం పుస్తకాలు రామకృష్ణ పరమహంస జీవితం వివేకానందుడి బోధనలు బుద్ధుడి సత్కథలు జాతక కథలు ఇలాంటివన్నీ అంటే పదో క్లాసులోనే అటువంటి ఆసక్తి ఉండేది అవన్నీ తీసుకొస్తున్నాను వస్తూ ఇక్కడ అశోక్ నగర్ అని చెప్పే ప్రదేశం ఉంది అక్కడ ఐఎస్ ఐపిఎస్ కోచింగ్ అక్కడ ఈ ముసీ కాలో వస్తుంది అక్కడ బ్రిడ్జ్ లేదు కల్వర్త్ అంటారు ఇలా లోతుగా ఉంటుంది ఆ సైకిల్ మీద అటు వస్తున్నాం వేగంగా రావాలి అనే ప్రయత్నంలో సైకిల్ దారి పడ్డాం నేను పడ్డాను నా స్నేహితుడు పడ్డాడు ఆ స్నేహితుడు ఎవడు నా చిన్న వాడు చక్కగా పాడేవాడు చాలా చక్కగా పాడేవాడు శోభారాజు అని మన అన్నమయ్య కీర్తనలు పాడతారు అవునండి శోభారాజు వాళ్ళ అన్నయ్య సొంత బ్రదర్ అంటే అప్పటికి ఇంకా అప్పటికింకాడికి ఈ పాటలు అవి రాలేదు చిన్నపిల్ల వీడు నా చక్కగా పాడేవాడు వాళ్ళ ఇంట్లో అందరూ పాడతారు పడ్డాం చేతికి తోలు ఊడిపోయింది ూలు విడిపోయింది అనగా రేపు నాటకం ఎలా వెయ్యాలి అది ప్రోగ్రామ్ ఉంది ఎలా అలా ఇంకోటి చూస్తే అమ్మ వేయనివ్వదు అందుకని ఇంటికొచ్చి అమ్మకు తెలియకుండా వెనకాల దొడ్లోకి వెళ్ళి పెద్ద పెరడు ఉండేది వెళ్ళి దగ్గర కడుకుతున్నాను అమ్మ చూసింది అమ్మ దగ్గర వేషాలు అమ్మ గొప్పతనం అదే అండి అమ్మది ఎప్పుడు కూడా అంతే వాళ్ళు ఆవిడ చూసి ఏంటిదంటే ఎట్లా సరేలేని ఎదురుగున్నా ఉన్న డాక్టర్ గారిని పిలిస్తే ఆయన వచ్చి ఇంజక్షన్ ఇచ్చి కట్టు ఆయన అడిగింద నేను రేపు వెళ్ళి నాటకం వేయచ్చు అని అడిగాను ఇది ఎప్పుడు తగ్గుతుందని కాకుండా రేపు నాటకం వేయచ్చా వేయకూడదా అది అవి ఎదగాలలే అన్నాడు సరే మన్నాడు వెళ్ళానండి స్కూలు సాయంత్రం ఆరింటికి ఫంక్షను ప్రైజులు ఇస్తున్నారు ముఖ్య అతిథి ఎవరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయన అప్పుడు చికడిపల్లిలోనే ఉండేవారు ఆయనకి అప్పటికి ఇంకా ఇంత పేరు రాలేదు వస్తుంది పేర్లు కొత్తలో కొత్త వెరీ బిగినింగ్ ఆయన కెరీర్ ప్రతిదానికి నన్నే పిలుస్తున్నారు బాబా పిలుస్తున్నారు అని ఒకటి అదే ఇంకా ఇదే అన్నిటి కూడా ఒక మూడు నాలుగు అయిపోయిన తర్వాత ఆయన నువ్వు ఇక్కడే ఉండి అన్ని నీకే వస్తున్నాయి సరే అవునండి ఇంకా వెళ్ళి రావడం వద్దు ఇక్కడే ఉండి కూర్చో ఇక్కడ నిలబడు ప్రైజులన్నీ తీసుకుని ఇంటికి వచ్చి సంతోషం ఏంటంటే ఆ నాటకం కూడా అలాగ కట్టుకట్టించేతోటే వేసాం అది ఎందుకు గుర్తుండిపోయిందంటే తగిలిన దెబ్బ కానీ నొప్పి కానీ గుర్తులేవు నాటకం వేశాము నేను రాసిన నాటకం అది అది ఎలా గుర్తుపోయింది అది అంటే నేను ఎందుకు చెప్పొచ్చా అంటే ఈ పేరు పెట్టడం అన్నారు చూసారు ఈ ఆసక్తి అక్కడి నుంచి మొదలైంది దాంతో భరించటం నొప్పి భరించిన మనం అనుకున్నది సాధించాలి అలాగే చేసి ఆ తర్వాత కాలేజీ కాలేజీ చదువు న్యూ సైన్స్ కాలేజీలో చదివాను న్యూ సైన్స్ కాలేజ్ దాని తర్వాత భవన్స్ విద్యా సంస్థ తీసుకుంది ఆ చదువుతున్న రోజుల్లో మా స్నేహితులకు ఒక బృందం ఉండేది ఐదారుగురు ఈ స్నేహితుల బృందం అంతా ఒక ఎత్తు రాష్ట్రంలో ఉన్న గొడవలకెత్తు సరిగ్గా అప్పుడు అరవై తొమ్మిది డెబ్భై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది జయాంధ్ర మూమెంటు తెలంగాణ మూమెంటు జయాంధ్ర కంటే ముందు తెలంగాణ తెలంగాణ దానివల్ల ప్రతిరోజు కర్ఫ్యూలు ఎప్పుడు పోలీసులు వచ్చి కొడతారో తెలియదు ఎప్పుడు బంద్ పెడతారో తెలియదు కాలేజీకి వస్తే ఇంటికి వెళ్ళగలమో లేదో తెలియదు మాకేమిటి కాలేజీ పైన ఒక చిన్న రూమ్ ఉండేది షెడ్డు దాంట్లో కూర్చునేవాళ్ళు క్లాసులు జరిగేవి కాదు అందరూ పోయేవాళ్ళు పిల్లలు కొంతమంది ఈ ఉద్యమాల్లోకి వెళ్ళి తిరిగేవాళ్ళు మేము ఉద్యమం వెళ్ళామంటే క్లాసులకు పోకుండా ఉద్యమం అది అక్కడ కూర్చుని అది ఆ ఎదురుగుండా ఉన్న ఇరాని చాయ్ నుంచి టీ తెప్పించుకొని టీ తాగి అక్కడ కూర్చుని నాటకాలు రాసాం అక్కడ కూడా అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అది నాటకాలు రాసి ఆ టైంలో రవీంద్ర భారతిలో నాటకాలు వేసాం